हाय फ्रेंड्स, दिस इज हरिप्रिया अम्मला। ओमिक्रॉन वेरिएंट लक्षणालु अत्यंत साधारणंगा उंटाई। ज्वरं, दग्गु, अलसट, रुचि लेदा वासन कोल्पोवडं वंटि कोविड लक्षणाले इंदुलो कूडा उंटाई। कळ्ळु अलसटगा एरुपु रंगुलोकि मारडं, गोंतु नोप्पि, तलनोप्पि, ओळ्ळु नोप्पुलु, विरोचनालु, चर्मंपै दद्दुर्लु वंटिवि లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి। ఒమిక్రాన్ వైరస్ కేసులు పెరిగే కొద్దీ అనేక కొత్త లక్షణాలు వెలుగులోకి వస్తున్నాయి। ఇప్పుడు ఒమిక్రాన్ సోకిన వారిలో కొంతమందికి కంటి సమస్యలు విపరీతంగా కనిపిస్తున్నాయి। అలాగే కరోనా లక్షణాల్లో రోగికి దగ్గు ముఖ్య లక్షణం కాగా, ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాల్లో కంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని డాక్టర్స్ చెప్తున్నారు। తెలంగాణలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది। కరోనా వ్యాప్తి చెంది 2 ఏళ్లు కావస్తుంది। ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా తగ్గుముఖం పట్టగా ప్రస్తుతం పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి। ఒక వైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్, మరోవైపు కరోనా కేసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి। ఇక తాజాగా శుక్రవారం తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 4416 పాజిటివ్ కేసులు నమోదు కాగా 2 మృతి చెందారు। ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,26,819 కాగా మరణాల సంఖ్య 4,069 ఉంది। ఇక రాష్ట్రంలో రికవరీ కేసుల సంఖ్య 6,93,623 కాగా తాజాగా 1,920 మంది రికవరీ అయ్యారు। అలాగే రాష్ట్రంలో రికవరీ రేటు 95% ఉంది। ఇక ఐసోలేషన్లో 29,127 మంది ఉన్నారు। ఒకవైపు కరోనా, మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నేపథ్యంలో ప్రజలంతా కోవిడ్ నిబంధనలు పాటిస్తే కేసుల సంఖ్యను తగ్గించే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ।